గచ్చిబోలి దివాకర్ అనండి ఖాన్ దాదా అనండి అన్ని వారికే చెల్లు ఇంకా ఎక్కువ మాట్లాడితే మనకి పడుతుంది చిల్లు పద టాటా బై ఒకటి బొబ్బిలి యుద్ధం రిలీజ్ అయ్యి యాభై సంవత్సరాలైంది అందులో ఎస్వి రంగారావు గారి పాత్ర మనందరికీ తెలిసిందే ఇప్పుడు నేను చేసేది ఒక పది నిమిషాలు కార్యక్రమం తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సింది ఒక నిమిషం ఉంది అదేంటంటే ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు చలనచిత్ర పరిశ్రమ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ముందడుగు వేస్తూ ఏదైనా ఆంధ్ర ప్రజలకి కష్టం వచ్చిందంటే ముందుగా నిలబడిన నందమూరి తారక రామారావు గారిని మనం గుర్తు తెచ్చుకుని వారికి స్ఫూర్తి సమర్పించాలి ఆయన నడుం కట్టి జోలె పట్టి ఎంతోమంది దగ్గర విరాళాలు వసూలు చేసి వాళ్ళని ఆంధ్రులకి సహాయపడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వారి యొక్క అనుసరగణం ఇప్పుడు ఇందాక బాలయ్య గారు పాట పాడినా స్కిట్ చేసిన తనంతా ఒక స్టైల్లో మొత్తాన్ని ప్రేక్షకుల్ని వృత్తులగింపజేసినటువంటి నటుడు ఆయన ఆయన సంగతి మనకు తెలిసిందే ఇలాగ ప్రతి వాళ్ళు ఎవరి వాళ్ళు మేము సైతం అన్నాడు మేము సైతం అంటే దాన్ని ఏమంటారంటే అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం అవునవును శిల్ప మనర్ఘం అంటాడు కాబట్టి అటువంటి ఎవరికి తోచింది వాళ్ళకి సూర్యుడు సర్వజగత్తుకి వెలుగునిస్తే ముడుగురు పురుగు తనకు తెలిసినంతవరకే తను ఇవ్వగలదు అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో జరిగిన హుదిద్ బాధల సహాయార్థం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సినిమా వాళ్ళందరూ సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు అంటారు అదేదో ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ లాగా కానీ సినిమా సంబంధించినటువంటి వాళ్ళు అందరు ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ వీఆర్ దే మేము సైతం మేము కూడా ఇక్కడే ఉన్నామని నిరూపించుకోవడం కోసం ఇక్కడ చేసినటువంటి రైట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ టు లైట్ బాయ్ అందరూ అందరూ వాళ్ళ శక్తి కొలిది చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి పాదాలకు నమస్కరిస్తున్నాను చాలు ఇంక నీ సోది నువ్వేదో కామెడీ వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా నవ్విస్తావని పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వేంటి ఉపన్యాసం చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు అందుకని ఐఎమ్ కమింగ్ ది పాయింట్ ఇక్కడ ఏంటంటే ముందు మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి నువ్వు వచ్చినా రాకపోయినా నవ్వాలి అది కాదు రాఘవేంద్రరావు గారు నేను నవ్వను అంటున్నారు నవ్వు వచ్చినా దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఇదిగో ఏమండి నా మాట ఏంటంటే సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వటానికి ప్రయత్నం చేయండి నవ్వండి అంతే నేను చెప్పిన తర్వాత అన్నావు అరే ఊరుకోరా చచ్చా ఊరకా నవ్వుతున్నావా బాధపడుతున్నావా ఓకే ఓకే ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు అంటే ట్రైన్లో ఇద్దరు ఏంటంటే బ్రెయిన్ లేకుండా మాట్లాడుతారు అనుకో చాలామంది ఉన్నారు అందులో ఇద్దరు వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు వాడు పాప వాడు హెల్త్ బాగలేదు అనుకోదని వాడు మనం కన్సల్ట్ చేయాలి అట్లాంటివి కొన్ని విషయాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకడు వరంగల్లో దిగాలి ఒకడు హైదరాబాద్లో దిగాలి వరంగల్లో దిగాల్సిన వాడికి నిద్ర వస్తుంది బాగా అంటే ఏం చేశానంటే సార్ మీరు ఎక్కడికి వెళ్తారండి అని అడిగాడు నేను హైదరాబాద్ అండి అన్నాడు సార్ నేను వరంగల్లో దిగాలి సార్ నాకు జబ్బు ఉంది నిద్రపోతాను సార్ నేను మీరేమనుకోనంటే నన్ను కొంచెం వరంగల్లో లేపండి సార్ నేను పడుకుంటాను సార్ ఏం పర్లేదు పడుకోవా నేను లేపితే నేను హైదరాబాద్ వెళ్తాం అది ప్రాబ్లం ఏం కాదని మర్చిపోతానేమో సార్ మర్చిపోలే పలే వాడు నాకు అసలు నిద్ర రాదు పడుకో అన్నాడు అన్నాడు వాడు ఎక్కి పడుకున్నాడు నిద్రపోతున్నాడు సార్ మర్చిపోతారేమో సార్ నాకు మళ్ళీ లేచి చెప్పాను కదా బాబు ఎన్నిసార్లు చెప్తావు నాకు నిద్ర రాదు నేను చెప్తాను పడుకోను పడుకున్నాడు మళ్ళీ సడన్గా లేచి సార్ మర్చిపోతారేమో సార్ మీరు ప్లీజ్ సార్ పడుకోను నేను లేపుతాను నువ్వు పడుకో పడుకున్నాడు సార్ మిమ్మల్ని విసిగించడం ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఏంటి అన్నాడు నా నిద్రలో లేపిన నేను లేవనండి ఆ ఊరు రాగానే కొంచెం మెడబట్టుకునేసి గెంటేసేయండి సార్ అన్న ఇన్నిసార్లు చెప్పక్కలేదే ఆయన పడుకో పడుకున్నాడు ఇద్దరికి హైదరాబాద్లో మెలకు వచ్చింది ఇంకా ఈ వరంగల్లో పట్టుకొని తిడుతున్నాడండి అండి వాణ్ణి నీకు చేతగానప్పుడు చేతగా ఆడవరా దేవుతానండి నీకెందుకు ఎందుకు తిట్టావు పైగా ఇప్పుడు ఎవడెళ్తాడు రా మళ్ళీ అక్కడికి చెప్పు కొట్టాలి నువ్వు నన్ను ఇక్కడ ఇక్కడిని తిడుతున్నావు బాగానే ఉంది వాడిని తిడుతున్నాడు నన్ను అన్నాడంట వాడేవడంటే వీడిని ఎవడు దింపేశాడు వాడు మాది ఊరు కాదని బాబా అన్నాడు నాకు తెలిసిన నువ్వు ఇలాంటివి అని పట్టు దింపే అవతల పెళ్ళేశారు అద్దుకో రాఘవేంద్రరావు గారు నవ్వు అది అలాంటి కొన్ని మీటింగ్స్లో కొంతమంది మాట్లాడాలి మాట్లాడటానికి సడన్గా మ్యాటర్ దొరకదు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం ఇక్కడికి ఇక్కడ రాగానే జనం ఇక్కడ నిలబడి మాట్లాడటం మామూలు విషయం అనుకుంటున్నారా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు ఓ పట్టా అని ఉండదు ఏదో చిన్న ఇప్పుడు పైన కోట్ వేసుకుని ఎందుకు వచ్చామంటే లోపల ఉణుకు తెలియకుండా ఉండటానికి అంతే తప్ప ఏదో దీనికి ఇప్పుడు ఆగస్టు పదిహేనున జెండా వందనం అని మనం ఒక కార్యక్రమం చేస్తాం ఈ జెండా వందనానికి కొంతమందిని పిలుస్తాం వస్తారు ఒక ముందు మాట్లాడు వందనానికి ముందు వీళ్ళు వచ్చే ముందే కొంచెం పెద్దవాళ్ళు వచ్చే ముందు జనాన్ని కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఒకడు ఎలా గొడవరా చెప్పు తీసుకొడతారు గొడవ చేస్తారు పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మాట్లాడడానికి సైలెంట్గా వినండి గొడవ గాంధీ గారు ఏం చెప్పాడు రా ఏమన్నాడు గాంధీ గారు శాంతంగా ఉండండి రా అన్నాడు అవునా గొడవ చేశారంటే పుర్రెలు ఎగిరిపోతాయి గాంధీగారు ఏం చెప్పాడు రా ఏం చెప్పాడు గాంధీ గారు శాంతంగా ఉండండి ఎవడు ఒకటి రోజుకి వెళ్తున్నాడా గొడవ చే అనగానే మీటింగ్ స్టార్ట్ అయింది మీటింగ్ స్టార్ట్ అయితే ఒక ఆయన వచ్చాడు మాట్లాడటానికి Bayon. <coughs> hmm. Hmm? <coughs> ah. అది కాబట్టి ఓకే ఈరోజు ఈ సభ ఇంత అద్భుతంగా జరిగినందుకు నాకు చాలా అందంగా ఉందని నిలిపితాడు అతను ఏం చెప్పాడు చాలా మాట్లాడే అని అనుకుంటున్నాడు ఏం మాట్లాడలేదు అలాంటి ఫీలింగ్ అనమాట ఇంకొక ఆయన వచ్చాడు సోదర సోదరి మండలారా ఈరోజు ఈ ఆగస్టు పదిహేను సందర్భంగా ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ మీకు ముఖ్యమైన విషయం మనం చేయాలి రేపు ఆగస్టు సిక్స్టీన్త్ అంతేకాదు ఎస్టర్డే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఇటువంటి పరిస్థితి ఈడెవడరా బాబు డేట్లు చెప్తాడని పాపం ఎవరికి కావడం సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఎవడికి ఈ లోప మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది ఇంత ముందు కట్టెల సిట్లో ఉన్నప్పుడు పక్క నుంచి వచ్చేసి తొంగి తొంగి చూస్తుంటారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియదు ఆడికి మామూలుగా మనం మనం మాట్లాడేటప్పుడు చాలా దారుణంగా ఉందండి సర్లేండి ఏదో జరిగిందో జరిగిపోతే అంటుంటాం ఆ పోతే కొంచెం ఎక్కువైందనుకోండి అది ఎలా ఉంటుందంటే ఈనాడు ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి ఆలీ గారు పోతే సాధారణంగా ఇటువంటి మీటింగ్స్కి ఎవరు రారు కానీ మనం పిలవగానే మనల్ని మన మాట మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ గిరిబాబు గారు పోతే నేను ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా కొంతమంది గురించి మాట్లాడవలసిన అవసరం నాకుంది అదేంటంటే రాఘవేంద్రరావు గారు ఆయన రాలేదు చూసారా ఇలాగా పిలవగానే వచ్చినటువంటి వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను వీళ్ళందరూ పోతే నేను సామాన్యంగా ఎటువంటి మీటింగ్లకు నేను రాను కానీ నన్ను రమ్మని బలవంతం చేసి మీరు రావాల్సిందేంటి అన్నారు అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను నేను పోతే అందరూ పోతే ఇంకేముంటారు నువ్వు అని చెప్పి ఈ లాభం లేదంటే ఈ గొడవ ఏదో చాలా దరిద్రంగా ఉంది మొదలుపెట్టిన వేళ విశేషంలో ఉందని ఎవరికో సన్మానం చేయాలని పెట్టారు ఆయనకి సన్మానం ఈయనకి ఎప్పటి నుంచో సన్మానం చేయాలనుకుంటున్నాం వాళ్ళు కుదిరింది కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే ఆయనకి సన్మానం చేస్తాం చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం అని చెప్పాలనుకుంటాడు మ్యాటర్ ఇది మ్యాటర్ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసరికి మారిపోద్ది అక్కడ కూర్చొని ఉంటాడు సోదర సోదరి మళ్ళారా సన్మానం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ దొరికాడు ఇరవై మంది కలిపి చేస్తాం సన్మానం ఒకళ్ళిద్దరు కాదు మీరు ఎవడ కదలదు ఎక్కడ అక్కడే కూర్చోండి ఎలా ఉంటుందో చూడండి సన్మానం మామూలుగా ఉండదు ఆడికి డౌట్ అంటే సన్మానం అంటున్నాడు సీరియస్గా చెప్తున్నాడు ఏం చేస్తాడో తెలియదు అన్నట్టు కూర్చుంటే ఇది ఒక పట్టాన్ని తెగలేటట్టు లేదురా అని వాడి పాపాన్ని వద్దులేవయ్యా ఇదంతా ఎందుకు గొడవని ఒక ఆయన వచ్చి మాట్లాడుతూ అయ్యా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ స్టేజ్ మీద ఒకరికి సన్మానం జరిగింది మరి కారణాలు ఏంటో మనకు తెలియవు వారు టూ ఇయర్స్ తిరగ ముందే పోయారు నేను అనుకోవటం వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఇక్కడ ఊరికి సన్మానం జరిగింది మనకు తెలియదు ఆరు నెలలు తెరక ముందే పోయాడు ఇప్పుడు మరి ఈయనకి సన్మానం జరుగుతుంది ఏమో కుర్చీలోనే పోయాడు పాపం ఇటువంటివి సరదాగా మనం ఏదో చెప్పుకుంటూ వెళుతూ పోని ఉంటుంది ఇందాక బొబ్బిలి యుద్ధం అన్న చూడండి బొబ్బిలి యుద్ధంలో ఎస్వి రంగారావు గారి ఒకసారి ఇలాంటి విషయాల్లో ఎన్టీ రామారావు గారిని ఎస్వి రంగారావు గారిని మహనీయులు గుర్తు చేసుకోవటం ప్రాధస్పరడీలు కాబట్టి ఒక్కసారి ఎస్వి రంగారావు గారిని గుర్తు చేస్తూ దాంతో లాస్ట్ బట్ వన్ ప్రోగ్రామ్ లా లాస్ట్ బట్ వన్ వన్ మినిట్ ఒక చిన్న ఐటెం చేసి ముగించేస్తాను అదేంటంటే ఎస్వి రంగారావు గారు పాండవ వనవాసంలో పాండవుల దగ్గర అవమానం పొందిన తర్వాత చెప్పిన డైలాగ్ ఇది అద్దంలో చూసుకుని ఏ దురభిమాన దుర్యోధన ఆ భీమిని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాలమే గర్జితములై నీ గుండెలను తుత్తులేని జయితున్నవి నీ వ్యతిత హృదయం మరణాతములైనవి గదు చతుర్సంద్ర చతుర్సముద్ర వలైత భరణి పట్టభద్రుడవు కౌరవ సామ్రాజ్య సింహాసన అధీశ్వరుడవు ఏమైనది అఖండ సామ్రాజ్య వైభవని హంసధులిప్రభాత గీతికలు ఆక్రోశించినది ఆ కౌంతేలు కాదు అవమాన సంక్షుద్ధము నీవే అవ భాగ్యుడము సుయోధన నీవే అసమర్థన నీకు మరణమే మేలు నీకు మరణమే మేలు ఈశ్వరంగారు దీంతో ఇప్పుడే ఇక్కడ చూసినప్పుడు ఇందాక నేను వచ్చే ముందు ఒక చిన్న ఏమీ చూశాను అదేంటంటే మెంటల్ రిటార్టెడ్ బాయ్స్ కూడా ఈ హుదుత్ బాధితులకి ఎలా సహాయపడ్డారనే దాని మీద నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది నేను చేయాలనుకునేది అది దీనికి కన్వర్ట్ చేసి చేసి చెప్తాను ఓ ఫాదరు ఫస్ట్ వైఫ్ సన్ వీడు మెంటల్ రిటార్టెడ్ బాయ్ వాడికి తెలియదు ఇంట్లో ఏవో తప్పులు చేస్తుంటాడు వాళ్ళ ఫాదర్ అన్నీ మరణిస్తాడు కానీ ఒకరోజు డబ్బులు తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకుని వచ్చేస్తాడు అప్పుడు వాళ్ళ ఫాదర్ వీడిని మరణి కోపడేటప్పుడు ఎలా ఉంటుంది ఆ సీక్వెన్స్ అనేది అది మీరు చూడండి నానా నానా నువ్వు ఎందుకు పీల్చావు నాన్న నన్ను కొడతావా నేనేం తప్పు చేయలేనా నేను అమ్మ ఏం చెప్తే చేస్తానా నానా నేను తమ్ముళ్ళు వాళ్ళు తీసుకొచ్చి బయటికి తీసుకెళ్ళి కొడతారు నానా నన్ను నేను అసలు నానా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయకున్నా నీ పుట్ట ఉంటుంది నానా ప్లీజ్ నానా నన్ను పంపించేద్దు నానా ప్లీజ్ మనం తీసుకునే డబ్బులు ఏం చేసావరా మొన్న ఇంట్లో నుంచి తీసుకెళ్లే డబ్బులు నేను చేసేవచ్చు చంపనాలు చేస్తాను కదా ఎన్నే సహిస్తాను నిన్న నేను ఏం చేయలేదు దానా నువ్వు నన్ను ఊరికూరుకునే కొడతాను ఇంట్లో నుంచి పంపిస్తాను అంటున్నావు డోంట్ సెండ్ మీ అవుట్ డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ ఇంట్లో డబ్బులు తీసుకుని అందరూ తుఫాను బాధ్యతలకి నేను కూడా తీసుకెళ్ళి ఇచ్చా నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ హెల్ వాట్